హలో గైస్, దిస్ ఇస్ హారిక. వెల్కమ్ బ్యాక్ టు ఏఎన్ సినిమాస్. ఈరోజు మనం హనుమాన్ మూవీ రివ్యూకి అయితే రావడం జరిగింది. సో ఈ మూవీ ఎలా ఉంది, ప్రశాంత్ వర్మ గారు ఈ స్టోరీని ఎలా తీసుకెళ్లారని మూవీకి వచ్చిన వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. పదండి, బాగుందంటే ఎలా ఉంది? ఎలివేషన్స్ మస్తుంది. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే నీకు ఆది పురుష్ లాగా అనిపించిందా ఈ మూవీ, లేదా డిఫరెంట్ గా ఉందా? డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ గా ఉందా? ఓకే, థ్యాంక్ యూ. మేడం, మూవీ ఎలా ఉంది? సూపర్ 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 ఉంది. సూపర్ ఉన్నది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మన పిల్లలకి ఏంటంటే కొంచెం ఇది వచ్చేటట్టు హనుమంతుడు ఏంది, ఈ పార్ట్స్ రకరకాలుగా వస్తున్నాయని విన్నాను, హనుమంతుడు అని అవని పని. సో దానివల్ల ఏంటంటే హిందూతత్వంలో ఉన్న గొప్పతనం మన పిల్లలకి తెలుస్తుంది. ఇట్లా సినిమా సూపర్ బాగుంది. సూపర్ ఉంది. చాలా బాగున్నాయి. చాలా బాగా ఇష్టపడతారు. మొత్తం గాడ్ అంటున్నారు. మొత్తం గాడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ ఫన్నీ ఫన్నీ కూడా ఫన్నీ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ 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 ఉంది. చాలా బాగుంది. అద్భుతం. తక్కువ బడ్జెట్ లో చాలా మంచిగా తీశారు. అయితే ఓం రావత్ చచ్చిపోతాడు. ఇది కాదు చూస్తే ఓం రావత్ చచ్చిపోతాడు. ఊరేసుకోని అద్భుతం. గుడ్డు కారం గిడ్డు కారం బదులు ఈ సోల్తో చాలా బెటర్. దిమ్మ తిరిగిపోద్ది ఒకరికి. వాడు ఎవరో థియేటర్ లేదంట, వాడికి బాగా గట్టిగా పడ్డది. రేపు మంచి వాడు థియేటర్ కాదు. హీరో స్టైల్స్ కానీ ఎలా బాగున్నాయా? చాలా చాలా. అంటే మూవీ చూసారు, బాగుంది బాగుంది, చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. చూడొచ్చు ఫ్యామిలీతో చూడొచ్చు. పిల్లలు అడగడానికి చాలా బాగా చెప్తారు. మూవీ చాలా బాగుంది. చాలా బాగుందా? మీకు ఏ సీన్ బాగా నచ్చింది? నాయనమ్మ నేనున్నా అంటూ ముందుకు వచ్చారు సాయి తేజ. చాలా మంచి సినిమా, హిందూ తత్వాన్ని చూడాల్సిన సినిమా. వెరీ గుడ్, వెరీ మూవీస్. పార్ట్ టూ కూడా సేమ్ మీ రివ్యూకి ఉండాలి నేను చెప్పడానుకుండాలి. మీకోసమే వస్తా. ఎలా ఉంది సార్ ఈసారి సంక్రాంతి? మహేష్ బాబు ఇవన్నీ వేస్ట్ సినిమాలు. ఇది ఫ్యామిలీతో చూసే సినిమా. జై శ్రీరామ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. చాలా బాగుంది అంటే కొంచెం వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ట్రా బట్టలు తెచ్చుకోండి, గుడ్డలు దింపుకొని బయటకు వస్తారు. అంతే బాగుంది. మరి మీరు తెచ్చుకుంటారా? లేదు, నేను ఎక్స్ట్రా తెచ్చుకుంటాను. ఓకే.
అది సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది. ఈ థియేటర్ ఫాల్టా లేకపోతే మాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం లో అనిపించింది, సినిమా మాత్రం సూపర్ ఉంది. సూపర్ బ్లాక్ బస్టర్. సూపర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 ఉందా? పార్ట్ 2 ఉందా? పార్ట్ 2 కాన్సెప్ట్ ఏంటి మూవీది? హనుమాన్ గారి సూపర్ హీరో ఫిలిం. సూపర్ హీరో ఫిలిం అంటారు. మరి మన హీరో గారు చిన్న యాక్టర్ కదా, సో ఎలా అనిపిస్తుంది? ప్రశాంత్ వర్మ సూపర్ యూనివర్స్ సూపర్ ఉంది, ఇంకా చాలా రావాలని. యాక్టింగ్ గురించి కాదండి, ఎవరీవన్ కేమ్ ఫర్ హనుమాన్, దట్స్ ఇట్. ఓన్లీ సూపర్ హీరో హనుమాన్, దట్స్ ఇట్. చాలా బాగుందండి, చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అవర్ మాత్రం మూవీని వేరే లెవెల్ తీసుకెళ్ళింది. మీరు ఆది పురుష్ ఏదో బడ్జెట్ అన్నారు కానీ దాన్ని కంపేర్ చేస్తే అసలు ఆది పురుష్ కి నా దృష్టిలో అయితే నేను 0.5 ఇస్తా, దీనికైతే 10/10 ఇస్తాను. అంత బాగుంది అంటే ఎలివేషన్ చేశారు, చిన్న స్టోరీతో కూడా ఎలివేషన్ చేసి బాగా నీట్ గా అర్థమయ్యేటట్టు ఎక్కడ వల్గర్ లేకుండా చాలా బాగుంది. ప్రభాస్ తీసుంటే ఈ మూవీ ఇంకే రేంజ్ కి వెళ్ళలేదు అంటే? లేదు లేదు, దీనికి తేజానే కరెక్ట్ అంటే ఆ రోల్ కి తేజానే కరెక్ట్. ప్రభాస్ కి అయితే మీరు ఇస్తే ఆంజనేయ స్వామి అలా ఇవ్వాలి, ఈ మూవీకి అయితే ఇతనే కరెక్ట్. ఇతను లేకుండా నిజంగా అంతే కదా, ఇప్పుడు స్మాల్ గా చూసుకుంటేనే బిగ్ అవుతారు కదా. ఈ మూవీకి ఇతనే కరెక్ట్, 100% గ్రాఫిక్స్ అనేది ఎక్కువ ఉంది కదా, గ్రాఫిక్స్ లాగే అనిపిస్తుంది. అంటే ఆది పురుష్ ఎక్కువ గ్రాఫిక్స్ అయిపోయింది కదా, బేస్ట్ మర్చిపోయినారు, గతం మర్చిపోయారు, అసలు గ్రాఫిక్స్ లాగా లేదండి, రియల్ గా ఉందా? రియల్ గా అంటే చూస్తే చాలా బాగుంది, ఇబ్బట్టిగా కాకుండా చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ. చూసారు కదా గాయ్స్, హనుమాన్ మూవీ రివ్యూస్ అయితే ఎక్సలెంట్ గా వచ్చాయని ప్రజలైతే చెప్పారు. సో ఇలాంటి రివ్యూస్ కోసం చూస్తూ ఉండండి ఏఎన్ సినిమాస్. అంటిల్ దెన్ బై బై.